హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండుగ ఎలా చేసుకున్నారు అండి? బాగా చేసుకున్నారా? బాగానే చేసుకొని ఉంటారు అందరూ. ఇదే కదా మనకి పెద్ద పండగ, సంక్రాంతే కదా, బాగా చేసుకొని ఉంటారు. మేము లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు కోలాపురం టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ది ఒక బిట్టు, అంటే నేను కొంచెం చుట్టూరు, గుడి చుట్టూరు తీసాను ఆ టెంపుల్ ఎలా ఉంటుంది. అమ్మవారిని తీయడానికి ఫొటోస్ అలో చేయరు కదా, ఆ గోపురాలు అది ఇది అంతా తీశారు. చాలా బాగుందండి, టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది. అంటే పురాతన కట్టడాలు అవన్నీను, చాలా పురాతన కట్టడాలు. పురాతన కట్టడాలు అంటే మామూలుగా కట్టించినవి ఉన్నట్టుండవు, వాటికి ఏం పెయింటింగ్ అలాగే ఏమి ఉండవు. చాలానే బాగుంది. పూణే నుంచి ఒక మేము ఒక నైట్ జర్నీ అది. మేము పూణే నుంచి వెళ్ళాము. కోలాపురం అంటే మహారాష్ట్రలో ఉంది అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి టెంపుల్. అక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది, ఆ కొలను దగ్గర కూడా కొన్ని మేము, అంటే కొలను అంటే కోనేరు లాగుంది. అక్కడ ఏమంటే అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళందరూ బట్టలు వాష్ చేసుకోవడం అలా వాష్ చేసుకుంటున్నారు. అయినా నేను ఫోటో తీసాను. అమ్మవారు మాత్రం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. అది గుడి అంటే, గుడి కంటే ఎలాగంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా పురాతన కాలపోళ్ళు, ఆ కొండల్ని చెక్కినారు, దేవుణ్ణి చెక్కినట్టు, శిల్పాలని చెక్కినట్టు ఉన్నారు. అమ్మవారు మాత్రం వెలిశారు. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది కోలాపురం లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఎలా అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అలిగిపోయేసిందంట. అలిగిపోయేసి మళ్ళీ తిరుపతికి వచ్చినప్పుడు ఒక 4 అడుగులు ముందర అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి శిలైపోయేసాడంట. అలా అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. కోలాపురం లక్ష్మీదేవి దేవుడిచ్చి మళ్ళీ వెళ్ళిపోయేసింది తిరుపతి నుంచి. అమ్మవారు తిరుపతిలో ఉన్నారా లేకపోతే కోలాపురంలో ఉన్నారో నాకు క్లారిటీగా తెలియదు అని చెప్పింది. చాలా హ్యాపీగా ఉండింది. అంటే అప్పుడు వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆయన్ని మీద అలిగేసేసి ఇలాగా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందేను మన రిలేషను అనేది. అంటే అక్కడ అప్పుడు అమ్మవార్లు కూడా వాళ్ళ ఆయన్ల మీద అలగడము అలా ఉంటా ఉండేది. మన లక్ష్మీదేవి కూడా అలా. నాకు మన లైఫ్కి దేవుడి లైఫ్ కూడా కొంచెం రిలేషన్ ఉంటుందండి, ఎంత అనుకున్నా ఎంత చేసుకున్నా. చాలా బాగుంది అమ్మవారు అయితే. టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది. ఎంత సూపర్గా ఉందంటే మనిషి ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. పెద్ద పెద్ద శిల్పాలు కోలాపురం అంటే లోపల నేను తీయలేకపోయేసాను కానీ అందుకు మేము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది, మనం మామూలుగా కుంకుమార్చనకి ఆడవాళ్ళని కూర్చొని పెడతారు కదా, ఆడవాళ్ళని కూడా కూర్చొని పెడతారు కదా, అక్కడ ఆడవాళ్ళని కూర్చొని పెట్టనివ్వటం లేదు. ఓన్లీ మగవాళ్ళేను. అందులో మామూలుగా ఫార్మల్ కూడా అలో చేయటం లేదు. ఓన్లీ పంచి టవలేను, మళ్ళీ బాడీ మీద కూడా వాళ్ళు ఏమి ఉంచుకోవడానికి లేకుండా ఉంది. అబ్బాయిలే, అబ్బాయిలే చేయాలి, అమ్మాయిలలో లేకుండా ఉంది. వాళ్ళు పక్కన కూర్చోవచ్చు అమ్మాయిలనే వాళ్ళు. చాలా బాగుందండి గుడి, బాగా దర్శనము అన్నీ బాగా జరుగుతున్నాయి. మేము వెళ్ళేసి వచ్చాము లాస్ట్ ఫ్రైడే రోజు. ఆ ఫ్రైడే రోజు వెళ్ళేసి వచ్చి నేను ఇంకా ఈ ఫ్రైడే రోజు పోస్ట్ చేసుకుందామని పెట్టాను. అందరు పండగ బాగా చేసుకున్నారా? సంక్రాంతి అంటే ఇంకందా బాగానే చేసుకుంటారులండి.
బాగుంది కదా అమ్మవారి టెంపుల్, అదంతాను నాలుగు గోపురాలు అదంతా చాలా బాగుంది కదా. నేను మ్యూజిక్ యాడ్ చేసేసాను మీరు చూసేస్తారులే అని. ఆ కొలం దగ్గర అవి మీకు ఏమైనా అంటే కోలాపురంలో మహారాష్ట్రలో ఉంటుంది కోలాపురం అమ్మవారి టెంపుల్, అది బాగుంటుందండి, చాలా బావుంటుంది. మేము 3 సార్లు దర్శనానికి వెళ్ళాము. మేము అక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేయలేదు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రూమ్ తీసుకున్నాము. ఓయి హోటల్ ఫస్ట్ స్టార్టింగ్లోనే వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి, ఆ వీడియో చిన్న క్లిప్ యాడ్ చేశాను, ఓయి దీనికి సంబంధించింది ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను ఓయి రూమ్స్ గురించి. అవి కూడా చాలా తక్కువేనండి, మన బడ్జెట్లోనే ఉంటాయి. మా రూమ్ మేము ఏంటంటే 24 అవర్స్కి 1000 నుంచి స్టార్టింగ్ ఉంది, 24 అవర్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. మేమేంటంటే మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ అంతా వెకేట్ చేసేసాము, అంటే మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండింది అందుకే వెకేట్ చేసేసాము, మాకేమంత అవసరం లేకుండా ఉండింది. మాకు దగ్గరే కదా, పూణే నుంచి కోలాపురం అంటే చాలా దగ్గరేను. మామూలుగా అయితే డే టైంలో కూడా జర్నీ అంటే 7 అవర్స్ అంటారు, 7 ఆర్ 8 అవర్స్ మేము ట్రైన్లో వెళ్ళాము. మాకు ఈవినింగ్ నైట్ ఎక్కితే పొద్దున్నే దిగేసాము. ఇంకా అందుకని మేము గురువారం రోజు నైట్కి స్టార్ట్ అయ్యాము, లాస్ట్ వీక్ గురువారం రోజు నైట్కి స్టార్ట్ అయితే శుక్రవారం రోజు పొద్దున్నే 6 అంతా దిగేసాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అండి, వాకబుల్ డిస్టెన్స్ అయిను, మనం నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు అమ్మవారి టెంపుల్కి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళేసి చూసేసి దర్శనం చేసుకోండి. మన తెలుగు వాళ్ళు ఎక్కడ గుడులు ఉంటే, మహారాష్ట్ర కాదు కదా, ఎక్కడ గుడి ఉంటే అక్కడే ఉంటున్నారు. నేను చాలా మందిని మనోళ్ళే ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంత మహారాష్ట్ర కోలాపురం టెంపుల్ కదా అనుకున్నాను, ఎక్కడ పడ్డా తెలుగు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఒక డౌట్ వచ్చి, అదే కుంకుమ అర్చనకు డౌట్ వచ్చి అడగడానికి ఆడికి వెళ్ళాను. అక్కడ ఒక ముసలమ్మ వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని, మనవల్ని తీసుకొని వాళ్ళు చెప్పారు మాకు కుంకుమార్చన గురించి. ఎందుకంటే ఆ డ్రెస్సులు అలౌ చేయటం లేదు కదా, మామూలు డ్రెస్సులు మనం వేసుకున్న డ్రెస్సులు అలౌ చేయలేదు, అవి అక్కడ కొనుక్కోవాలి. పంచ్ అంటారు కదా, పంచ్ని టవల్ని ఆ టోకెన్ తీసుకుంటే అక్కడ మనకి ఇస్తారని చెప్పి ఒక అమ్మ చెప్పింది. అక్కడ చాలా బాగుందండి, ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంది. మేము 3 సార్లు దర్శనానికి వెళ్ళాము, దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం మేము కూడాను. ఇంకా ఇంకేంటి ఇంకేంటి చెప్పండి, ఇంకేమైనా ఉంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చుతాయి, మీరు కామెంట్ చేయండి. నెగిటివ్ అంటే నేనేమన్నా ఎలాగంటే నేనేమైనా ఎలాగ మోడిఫికేషన్ చేసుకోవాలంటే చెప్పండి, నేను చేసుకుంటాను, నాకు అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే తెలియదు కదా, తెలియనప్పుడు తెలుసుకోవడము మంచిది, తెలుసుకొని చేయడమే బెస్ట్ కదా. అందుకని నేను చేస్తాను, మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మీకు ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఖాళీగా లేరనుకో, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వీడియోని చూసేసేయచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్.